నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఇమ్మంది రామారావు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ ఏపీలో వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా పోతుందా అనే ఒక సందిగ్ధంలో ఉన్నారు అక్కడి వాలంటీర్లు అంటే ఈవెన్ వాట్సాప్ గ్రూపుల్ని అంటే వాలంటీర్లకు సంబంధించిన వాట్సాప్ గ్రూపుల్ని డిలీట్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి అయితే వాళ్ళు కూడా ఒక సందిగ్ధం ఉన్నారు భయపడుతున్నారు కూడా మాకు ఈ జాబ్ ఉంటుందా పోతుందా అని చెప్పేసి సో దీని అంతటి బాలాంజనే స్వామి ఆయన చెప్పారు అంటే ఖచ్చితంగా ఇది ఉంటుంది ఎన్డిఏ ప్రభుత్వం దీనికి మంచి ఆలోచన చేస్తుంది అని చెప్పేసి అంటున్నారు మీరేమంటారు సార్ అంటే ఈ వాలంటీర్ వ్యవస్థ ఉండడం మంచిదే అంటారా తీసేస్తారు అని అనుకుంటున్నారా మీరు కూడా మన ప్రేక్షకుల కోసం కొన్ని నిజాలు చెప్పాలి నిజాలు చెప్పిన తర్వాత మనం చెప్దాం ఈ రెండున్నర లక్షల మంది వాలంటీర్లు తీసుకోవడం మాత్రం పెద్ద దగ పెద్ద మోసం చదువుకున్న వాళ్ళు తాలూ బతుకులతో ఐదు సంవత్సరాలు ఆట ఆడుకున్నారు గత ప్రభుత్వం ఇది గ్రహించాలి ఈ వీడియో చూసే ముందు ఎక్కడి నుంచి మొదలైందో గ్రహించాలి రెండున్నర లక్షల మందిని తీసుకున్నారు ఐదు వేల రూపాయల చొప్పున తీసుకున్నారు ఒక్క మనిషి హాస్టల్లో భోజనం చేయాలంటే ఆరు వేలు ఈ ఐదు వేల రూపాయలతో కుటుంబాన్ని ఎలా సాగు అంటే సాక్కుంటారో ఆలోచించాలి ఒకటి సరే ఐదు వేలకే తీసుకున్నావు ఐదు వేలుకి తీసుకున్నందుకు కాగితం కలం ఏమైనా ఉందా బై ఏర్ అపాయింటెడ్ యాజ్ అ వాలంటీర్ అట్ ది రేట్ ఆఫ్ సమ్ ఫైవ్ థౌజండ్ రూపీస్ ది పీరియడ్ ఆఫ్ అనేది ఉంటుంది కదా అక్కడ గమ గవర్నమెంట్ తాలూకా ముద్ర ఉంటుంది కదా అంతగా నువ్వు వాలంట్రీవి నువ్వు వాలంటరీవి అని ఒక లక్ష మందిని ఏకంగా వేలు చూపించట్టే అయిపోతారమ్మా వాళ్ళకి ఆధారాలు ఎక్కడీ ఒక పెద్ద ఆయన అన్నాడు అంబటి రాంబాబు అనే పెద్ద ఆయన వాలంటీర్ల పని వల్ల మన ఇష్టమైతే ఉంచుకుంటూ వాళ్ళు తీసే తీసేస్తా ఉన్నారు అది వాళ్ళ బ్రతుకు అది వాళ్ళ బ్రతుకు అటువంటి వాళ్ళ జీవితాలతో వీళ్ళు ఆడుకున్నారు వాళ్ళు ఏం చేశారు ఐదు వేల రూపాయలు ఎక్కడ సరిపెట్టుకుంటారమ్మా పెన్షన్ ఇస్తే వంద రూపాయలు తీసుకుంటారు అంతే కదా కార్డు అయితే ఐదు వందల రూపాయలు ద్వాక్రా రుణం అయితే వెయ్యి రూపాయలు రేటు పెట్టేశారు బాట రేట్ లాగా అదే పెట్టకుండా ఎర్లీ మార్నింగ్ వీళ్ళు ఇస్తారు వీళ్ళు ఆరు గంటలకి ఒంటరిగా ఉన్నటువంటి మహిళలు ఎంతమంది అత్యాచారానికి బలైపోయారు బయట చెప్పుకోలేకపోతున్నారు కానీ మీరేలా చెప్తున్నారు సార్ మీరేలా చెప్తున్నారు అత్యాచారానికి గురయ్యారు అనేసి లేదమ్మా ఇదంతా జరిగిన వాస్తవాలు ఇది గ్రౌండ్ రిపోర్ట్స్ మాట ముసలమ్మల్ని చేసిన వాళ్ళు ఉన్నారమ్మా వయసిన పిల్లల్ని కాదు ఇది అలా ఉండి కేసు పెడితే అప్పుడు ఆ రోజుల్లో ఇంకా పరాయి పార్టీ వాళ్ళు కేసులు పెడితే పోలీస్ స్టేషన్లో తీసుకునేవారు కాదు కదా ఇలాగ ఎంతమంది చేశారు అసలు వీళ్ళందరు ఫోన్ నెంబర్లు గవర్నమెంట్కి ఎందుకమ్మా నీ ఫోన్ నెంబర్ ఏదైతే ఏం కావాలి ఇలాగా వీళ్ళ చేత చాలా అకృత్యాలకి పాటుపడ్డారు వీళ్ళు ఏం చేయాలంటే స్థానిక ఎమ్మెల్యేలకి కానీ స్థానిక జెడ్పీటీసీకి కానీ వీళ్ళకి అమ్మాయిలు అప్పజెప్పాలి ఇటువంటి అకృత్యం కూడా జరిగింది బయట చెప్పుకోరు ఎవరు చెప్తారు వాళ్ళు అంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే పెల్లెటూరు వాళ్ళకి ఫోన్లే మూడు వేస్తున్నాడు కదా అనే ఒక ఆలోచన ఉంటుంది వాళ్ళకి వాళ్ళ అమాయకులు కదా అటువంటి వ్యవస్థని మీరు ఫైవ్ ఇయర్స్ నడిపించారు ఫైవ్ ఇయర్స్ నడిపించి వాళ్ళేమో ఎలక్షన్స్ ముందు తీసేసి వాళ్ళ తాలూకు సెల్ ఫోన్లు సిమ్ములు అన్నీ స్వాధీనం చేసుకున్నారు అటువంటి పరిస్థితుల్లో మీ ద్రోహం చేసింది వాళ్ళు ఎలక్షన్ ముందు కదా ఐదు వేల నుంచి ఎనిమిది వేలు రూపాయలు పెంచారు ద్రోహం చేసింది వాళ్ళు కానీ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఎలా ఉంటుందంటే వాళ్ళు ద్రోహం చేశారండి రెండు లక్షలన్నర మంది రోడ్డు పడ్డారు కదా దానికే చంద్రబాబు నాయుడు చెప్పాడు అన్నమాట మీరు వాలంటీర్లుగా పనిచేయద్దు మీరు ఎంతో చదువుకుని ఉంటారు బీఏ వాళ్ళు బీకామాలు ఇంజనీర్లు కూడా పనిచేశారు గది లేక వాళ్ళ తాలూకు మీ తాలూకు సర్టిఫికేట్లు ఇవ్వండి మీ తాలూకు ఎఫిషియన్సీ చూపించండి మీ ఎఫిషియన్సీని బట్టి సపోజ్ టెన్త్ క్లాస్ చేశాడు ఇంకా చదువుకోలేడు సపోజ్ ఐదో ఐదో క్లాసే చదువుకున్నాడు ఇంకా చదువుకోలేడు అర్థమైందా వాళ్ళు వాలంటీర్లుగా పెట్టుకోండి ఇంజనీరింగ్ చేశాడు వాడికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో పెట్టండి ప్రొవిషనరీ పీరియడ్లో ఏదో స్టైపెండ్ ఇవ్వండి తర్వాత జీతం ఫిక్స్ చేయండి వాడి జీతం ఎంత అవుతుంది ఎనిమిది వేలు నుంచి ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు వాడు తాలూకు తాహతో బట్టి అవుతుంది అర్థమైందా ఇలాగ కేటగిరీ వైజ్గా డివైడ్ చేసి వాళ్ళకి ఒక జాబ్ క్రియేట్ చేద్దామన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారి ప్లాన్ మాట అయితే చంద్రబాబు నాయుడు గారికి అంటే ఒత్తిడి ఎక్కువైపోయింది వాలంటీర్లు అందరూ ఉన్నారు వాళ్ళు ఫ్యామిలీస్తో ఉన్నారు కానీ ఇలా అనామత్తుగా ఉండకుండా ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ తాలూకు ఆమోద ముద్దు ఉండాలి మీకు ఐదు వేల రూపాయల జీతం రాని పదివేలు రాని ముప్పై వేలు రాని అంతేగాని ఎలా తీసుకున్నారు వాళ్ళ పేర్లేయి వాళ్ళకున్న ఆధారాలు ఏమిటి అందువల్ల ఎంత అస్తవ్యస్తంగా ఆ ప్రజలను ముఖ్యంగా యువతను మోసం చేస్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వానికి ఒక దాన్ని చంప ఇప్పుడు ప్రారంభిస్తున్నారు అదే స్వామి చెప్పినటువంటి వాలంటీర్స్ ఎవరు కూడా మీ నిరుత్సాహపడద్దు వాలంటీర్స్ తగినటువంటి జాబులు ఉంటాయి ఇక్కడ మనకు మెన్ కావాలి ఈ రెండు లక్షల యాభై మందికి కూడా జాబులు క్రియేట్ చేయగలరు ఈ రెండు లక్షల యాభై మందిలో ఒక యాభై మంది యాభై వేల మంది ఎక్స్పర్టైజ్ ఉండొచ్చు ఓ రెండు లక్షల మంది మామూలుగా పనిచేస్తుంటారు మేస్త్రిగా పనిచేయవచ్చు సూపర్వైజర్గా పనిచేయచ్చు రకరకాల క్లర్క్గా పనిచేయచ్చు అకౌంటెంట్గా పనిచేయచ్చు ఇంకేదో చేయచ్చు ట్యాక్స్ వసూలు చేసే పని పెట్టుకోవచ్చు అంటే వీళ్ళందరూ గవర్నమెంట్ మనుషులు కదా గవర్నమెంట్ మనుషుల్లో మనకు ఉన్నటువంటి ఈ రాష్ట్రాల్లో ఇరవై మూడు రాష్ట్రాలు ఇరవై మూడు జిల్లాల్లో మున్సిపాలిటీకి ఒక యాభై మంచి యాభై వేల మంది చెప్పని అభిజెప్పేసినట్టు ఏముందమ్మా వీళ్ళు ఈజీగా సర్వైవ్ చేయొచ్చు కానీ ఆ ప్లాన్ ఉండాలి ఆ ప్లాన్ చంద్రబాబు నాయుడికి ఉంది గనక ఇప్పుడు వీరాంజనేయులు ఎవరో చెప్పారు కదా వీరాంజనే వీరాంజనేయ స్వామి అని చెప్పేసి ఏదో దిస్ ఈజ్ గివెన్ ది ఆర్డర్ బై చంద్రబాబు నాయుడు అదే రిపీట్ చేశాడనమాట ఇక ముందేనా యువత ఏమిటంటే మనం ఏం చేస్తున్నాం ఎంత గుడ్డిగా వెళ్ళిపోతున్నాం దేన్ని నమ్మాం మనం దేనికి జెండా మోసాం అనే విషయాలు ఆలోచించుకోవాలమ్మా పూర్తిగా పతనం అయిపోయినటువంటి మన ఆంధ్రప్రదేశ్ని వాళ్ళు ఏదో బాగు చేస్తున్నారు మరి ఎందుకు సార్ అంటే వాలంటీర్ వ్యవస్థ అసలు అనవసరం అని చెప్పి అనుకున్నప్పుడు ఎందుకు వాలంటీర్ వ్యవస్థ మీదే అందరి ఫోకస్ ఉంది ఇప్పుడు తీసేస్తే వాళ్ళకి మంచి జాబులు వస్తాయి కదా ఎందుకు అంటారు రెండున్నర లక్షల మందికి ఒకేసారి జాబులు రావు కదమ్మా రావు వాళ్ళు ఏం వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళు చేస్తే చేశారు మీరైనా చేయొచ్చు కదా న్యాయం అంటారు అందువల్ల వాళ్ళు వాళ్ళు జాబులు వచ్చిన వాళ్ళు ఈ వాలంటీర్లో ఉందామని మీరు చెప్పినా అనుకోరు వాలంటీ ఏ నిరుత్సాహంగా ఏ పని చేతగాక ఏ వర్క్లో కూడా ఆఫర్లు రాక నిరుత్సాహంగా దయనీయంగా ఇంటిళ్ళ పాదిని పస్తులు పెడుతూ తాను పస్తులు పడుకుంటూ ఉంటున్నారే వాళ్ళ గురించి నేను చెప్తున్నాను వాళ్ళకి వేరే ఆధారం లేదు వేరే జాబ్ లేదు అంతకుముందు ఎంప్లాయ్మెంట్ కేంద్రాలు ఉండేవి ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ కేంద్రాలు కూడా లేవు ప్రభుత్వమే అటు ఒక నిర్ణయం తీసుకొని ఆ ఎమ్మెల్యేలు చెప్పినట్టయితే వాళ్ళకి వాళ్ళ కింద వాళ్ళకి చెప్పినట్టయితే వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు అందరూ పని పాట చేసుకుంటారు అట్ ది సేమ్ టైం ఒక ఆమోదముద్రతో చేసుకుంటారు అది లేకపోతే లేకపోతే అది అందువల్ల డెఫినెట్గా వాలంటీర్లు అందరికీ పని తగ్గుతుంది ఎంతకంటే ఎక్కువ మంది కావాల్సి ఉంటున్నారు రోజు నేను చెప్తున్నాను వినండి ఇంతకంటే మనకి ఆంధ్రదేశంలో నిరుద్యోగం అన్నదే కనిపించదు